గుడ్ ఈవినింగ్ ఎవరివన్. మహర్షి థర్డ్ వీక్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ వీక్లో కూడా వచ్చేసాం. ముందు అనుకున్నట్టే, అంటే నేను ఎవ్రీ టైం చెప్తున్నాను, ఫస్ట్ టైం నా లైఫ్లో అదర్ రెండు ప్రొడక్షన్ హౌస్తో కూడా, పెద్ద ప్రొడక్షన్ హౌస్తో కూడా కలిపి చేయడానికి మెయిన్ రీజన్ వంశీ నాకు మహర్షి కథ చెప్పినప్పుడు ఆ కథ ఇచ్చిన ఎగ్జైట్మెంట్, అదే నమ్మకంతో ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకున్నాను. అంటే టోటల్ ప్రొడక్షన్ కూడా మేము చూసుకునేలాగా. చాలామందికి అప్పుడు డౌట్ ఉండేది, అసలు దిల్రాజు గారు ఏంటి ముగ్గురు ప్రొడ్యూసర్లతోని ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్నాడంటే, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అది రిజల్ట్ వస్తే వచ్చే కిక్కే వేరు. అదే మహర్షి ప్రూవ్ చేసింది. అన్ని సినిమాల్లో ఎప్పుడు డబ్బే రావాలంటే కాదు, అంటే కావాల్సినంత డబ్బు రావాలంటే రాదు, కొన్ని డబ్బు వస్తుంది, కొన్ని పేరు కూడా డబ్బుతో పాటు పేరు కూడా తెస్తుంది. అలాంటిదే ఈ మహర్షి ఈరోజు మాకు. ఎక్కడికి వెళ్ళినా ఒక అప్రిషియేషన్, చాలా సినిమాల ప్రమోషన్లు చేస్తుంటాం, ఈ సినిమాకి ఫార్మర్స్తోని చేసిన ప్రమోషన్స్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళలో ఉన్న ఆనందం, అంటే మా మీద సినిమా తీశారు, ఇవాళ మాకు ఒక ఈ సినిమా తర్వాత ఫార్మర్స్ గురించి రైతుల గురించి మాట్లాడుకునేలాగా చేశారు అని, సో అది ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మామూలుది కాదు. అది ఎంత డబ్బు వచ్చినా ఇలాంటి సాటిస్ఫాక్షన్ దొరకదు. అది కాకుండా మా బ్రదర్ కాంప్లిమెంట్ వంశీకి, మా బ్యానర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇదే వంశీ అని, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అదే, ఇట్స్ అ బెస్ట్ ఫిలిం అని. సో ఇలాంటి ఎన్నో అనుభూతులతో అద్భుతంగా ఈ 3 వీక్స్ కంప్లీట్ చేసి 4th వీక్లో కూడా వచ్చాం. కొన్ని సినిమాలు మట్టుకే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, 3వ వారము 4వ వారము 5వ వారము షేర్లు రావాలంటే చాలా కొన్ని సినిమాలే. అలా మేము డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల్లో బాహుబలి ఉంది, రంగస్థలం ఉంది, దాని తర్వాత మేము ప్రొడ్యూస్ చేసిన దాంట్లో ఫిదా అండ్ F2, ఇయర్ సంక్రాంతి రిలీజ్ చేసిన F2, అంటే అవి ఆ సినిమాలు కూడా 3rd వీక్ 4th వీక్ 5th వీక్ అలా షేర్స్ వచ్చిన సినిమాలే. అవన్నీ ఇదే బ్లాక్ బాస్టర్స్, అదే నిదర్శనం. ఆడియన్స్ 3వ వారము 4వ వారం కూడా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే అది ఎంత పెద్ద సక్సెస్ అయితేనే వాళ్ళు థియేటర్ నుంచి థియేటర్కి వస్తారన్నట్టు 4th వీక్ కూడా. సో అలాంటి మా మహర్షి వల్ల ఆల్మోస్ట్ 100 crores షేర్ టచ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది అది, మహేష్ బాబు గారికి హైయెస్ట్ షేర్ సినిమా అయినందుకు. అంటే ముందు నుంచి అనుకుంటున్నాం, మంచి కథ చెప్పినప్పటి నుంచి నేను డబుల్ పాజిటివ్ చూసినప్పుడు కూడా నాకు అదే ఫీల్ ఉంది, ఇది మహేష్ గారి కెరియర్లో ఇది హైయెస్ట్ ఫిలిం అవుద్దని. సో అది ఫైనల్గా ప్రూవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సేమ్ టైం నైజాంలో కూడా ఇంకొక 2-3 డేస్లో ఆల్మోస్ట్ 30 crores షేర్ టచ్ చేయబోతున్నాం. సో ఇలా ఎన్నో అనుభూతులను ఇచ్చిన మహర్షి మళ్ళీ ఒక ఎనర్జీ, F2 సంక్రాంతి రిలీజ్ చేశాం, ఇప్పుడు మహర్షి సమ్మర్లో రిలీజ్ అయింది, బ్యానర్లో ఇంకా 3 ప్రొడక్షన్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఆ 3 ఇయర్ రిలీజ్ అవుతాయి. ఈ 2 సక్సెస్ల కిక్తోనే ఆ 3ని కూడా ఎలా సక్సెస్ చేయాలి, అవి కూడా రిజల్ట్ వచ్చే సినిమాలాగా ఎలా ఉండాలనేది బ్రెయిన్ పనిచేస్తుంది అన్నట్టు. సో నాకెలాగో వంశీ కూడా అలాగే, బృందావనం ఎవడు మహర్షి, మా కాంబినేషన్లో 4 సినిమాలు చేస్తే 3 సూపర్ హిట్ ఫిలిం చేశాం. సో వంశీ మళ్ళీ ఎప్పుడు చేస్తాడో, చేసినప్పుడు మళ్ళీ సూపర్ హిట్ సినిమాని చేస్తాము. సో అలాగే వంశీ నెక్స్ట్ కథ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాడు తను చేయబోయే సినిమాకి. సో వంశీ ఆల్ ది బెస్ట్, ఇదే ఇన్స్పిరేషన్, ఈ సక్సెస్తో పాటు ఇది ఒక గ్రేట్, అందరు అప్రిషియేట్ చేసే సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పెద్ద బయ్యర్నండి, నైజాం అని కాదు, నైజాం వైజాగ్ కృష్ణ 3 ఏరియాలు అందరు రెగ్యులర్గా నా సినిమాలు చేసే బయ్యర్సే. సో ఓవరాల్గా మాకు ఓవర్సీస్ ఒక్కటే అనుకున్న దానికి రీచ్ కాలే, ఓవర్సీస్ కూడా నేనే 50% షేర్ పెట్టుకున్నాను. సో సినిమా మీద నమ్మకంతో తక్కువ ప్రైస్కే చేసి పెట్టుకున్నాం మేము. సో ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. సో మాకు తెలిసేది ఎన్న ఒకటి ఉంటుంది, మీకు తెలిసేది ఒకటి ఉంటుంది, ఇంకొకరికి తెలిసేది ఒకటి ఉంటుంది. మాకున్న దాంట్లో ఈ ఫిగర్స్ అంటే అయిపోయింది కదా, మహేష్ బాబు గారి కెరియర్లో హైయెస్ట్ రెవెన్యూ అంటేనే అయిపోయింది కదా. ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్ అండి, అండ్ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఫస్ట్లీ ఈరోజు ఇందాకే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు, అండ్ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ అండ్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. జగన్ గారికి నాకు ఏంటంటే మేము ఇద్దరం ఒకటే స్కూల్కి వెళ్ళాం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. సో హీ వాజ్ అ సీనియర్ టు అస్ అండ్ ప్రీఫెక్ట్. ప్రీఫెక్ట్ అంటే ఓ స్కూల్ క్యాప్టెన్గా హౌస్ క్యాప్టెన్గా చేస్తుంది. సో హీ వాజ్ అ రెడ్ హౌస్ క్యాప్టెన్ అండ్ ఆయన క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఆల్రౌండర్ తీసుకున్నారు. సో అప్పటి నుంచి ఐ థింక్ హీ హ్యాడ్ ద అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ వెల్. సో విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ బికమింగ్ ద సీఎం. అండ్ అఫ్ కోర్స్ మహర్షి, ఐ థింక్ నా లైఫ్లో ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఐ హెవ్ ఎవర్ సీన్ అండ్ మహేష్ గారి కెరీర్లో ద బిగ్గెస్ట్. సో ఇది మహేష్ గారి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవడం, 25th ఫిల్మ్. అండ్ ఏ నమ్మకం పెట్టయితే ఈ సినిమా స్టార్ట్ చేశామో, మహేష్ గారు ఏ నమ్మకం పెట్టయితే ఈ కథ ఓకే చేశారో, ఏ నమ్మకం పెట్టయితే దిల్ రాజు గారు, దత్తు గారు, పివిపి గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారో, ఈరోజు ఆ నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు నిజం చేశారు. మీ ద్వారా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మహర్షి అనే సినిమా ఇందాక రాజుగారు చెప్పినట్టు హిట్, బ్లాక్ బస్టర్ ఇవన్నీ చాలా అవసరం మాకు. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యునో ఫర్ అ ఫిల్మ్ టు డూ కమర్షియలీ వెల్ అండ్ మా కెరీర్స్ కానీ నాకు కానీ మహేష్ గారు కానీ వెరీ ఇంపార్టెంట్. బట్ మహర్షి అనే సినిమా ఇచ్చిన రెస్పెక్ట్ ఐ థింక్ విల్ చెరిష్ ఆల్ అవర్ లైఫ్. అంటే జీవితాంతం నిజంగా గుర్తుపెట్టుకునే గౌరవం ఇది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని చోట్లకి వెళ్ళి రైతులను కలిసాం. ఒక చోట ఇద్దరు రైతులు చేతులు పట్టుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మా గుర్తింపునిచ్చారన్నా అన్నారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలే, కళ్ళు నీళ్ళు వచ్చాయి. వెంటనే నేను మైక్ తీసుకొని చెప్పాను, అన్న మీరు నేను మీకు గుర్తింపు, మేము మీకు గుర్తింపు ఇవ్వడం కాదన్నా, మీరే మా గుర్తింపు, మేము ఎక్కడ మిమ్మల్ని మర్చిపోయాం. మళ్ళీ ఈ సినిమా ద్వారా ఒకటే ఒకటి చిన్న ఇదిలో చెప్పాలనుకున్నాం, అంతే. వాళ్ళు మర్చిపోతే మనం మనం మర్చిపోతున్నామని. సో అది ఈరోజు ఇంతగా సొసైటీలో రీచ్ అయ్యి సొసైటీలో ప్రతి ఒక్కరికి ఇంత ఇంపాక్ట్ ఇచ్చి ఈరోజు ఇంతమందిని ఇన్స్పైర్ చేస్తున్న సినిమా అయినందుకు నిజంగా ఐ థ్యాంక్ మై టీమ్. ఎందుకంటే దీని వెనకాల నేను ఒక్కనే కాదు, ఈరోజు నేను మీ ముందు నేను ఒక్కనే కూర్చొని మాట్లాడుతున్నాను, బట్ దీని వెనకాల ఎంతో టీం, ఎంతో కృషి చేసిన నా టీం ఉంది, నన్ను సపోర్ట్ చేసిన నా టీం ఉంది. ఈరోజు నేను కూర్చున్నానంటే ఇది వాళ్ళ వల్లే. సో ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్ ఆల్సో ఐ ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ప్రపంచవ్యాప్తంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ రాజుగారు చెప్పినట్టు ఈరోజు ఫోర్త్ వీక్లోకి వెళ్ళినా కానీ మీరు చూపించే ఆదరణ కానీ మీరు చూపించే ఇది కానీ ఇంకా మాకు ఫోన్స్ వస్తూనే ఉన్నాయి సినిమా గురించి. సో ఐ థింక్ యునో మేము ఏం చెప్పినా ఎంత చెప్పినా ఐ థింక్ వర్డ్స్లో సరిపోదు. జస్ట్ వన్ వర్డ్ గ్రాటిట్యూడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ ద ఫిల్మ్ అండ్ ఈ సినిమా చూసి మాకు కాల్ చేసి అందరు చెప్పిన ఇండస్ట్రీ పెద్దలకి అండ్ యునో ట్వీట్ చేసిన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారికి అండ్ ఎవ్రీ వన్ హూస్ బీన్ జస్ట్ గివింగ్ అస్ దిస్ యాక్లేజ్ అండ్ రెస్పెక్ట్. ఒక సినిమా చేసాం, దాన్ని మీరు ఆదరించిన తీరు ఇవన్నీ చూసి మా మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో ఇది నా తరఫున, మహేష్ గారి తరఫున, మా టీం తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది మేము చెప్పినట్టు దిస్ ఈస్ ద ఫిల్మ్ దట్ వీఆర్ గోయింగ్ టు చెరిష్ ఆల్ అవర్ లైఫ్. అంటే కొన్ని కొన్ని సినిమాలు మన జీవితంలో ఒక తీపి గుర్తుల్లా మిగిలిపోతాయి. సో రాజుగారి బ్రదర్ అన్నట్టు వంశీ, నాకు ఇప్పటివరకు బొమ్మరిల్లు, శతమానం భూతి నాకు నంబర్ వన్ ఉండేది, కానీ ఇప్పుడు నీ సినిమా నంబర్ వన్ అని ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ, ఎందుకంటే వి నో హౌ ఇంపార్టెంట్ ఈస్ ఫర్ అస్ అండ్ ఐ థ్యాంక్ హిమ్. అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రేక్షకులు చూపించిన ఆదరణ, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, అంటే రైతుల దగ్గరికి వెళ్ళినా, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినా, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చూపించే ఈ రెస్పెక్ట్కి ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్స్. అండ్ ఇంత కలెక్షన్స్ ఇచ్చి ఇంత మర్యాద ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రెస్పాన్సిబిలిటీ మాకు పెంచారు. రాజుగారు చెప్పినట్టు అగైన్ విల్ ట్రై టు యునో విత్ హోల్డ్ దిస్ రెస్పెక్ట్ ఇన్ అవర్ నెక్స్ట్ ఫిల్మ్స్ టు. థ్యాంక్ యూ. అవునండి, అవును, అది ఇంకొక మెమరబుల్ కాంప్లిమెంట్ అండి. నిన్న సూర్య గారు చెప్పాక మళ్ళీ ఫోన్లో కూడా మాట్లాడాము. సో సూర్య గారు అంటే ఈజ్ అన్ యాక్టర్ దట్ హూమ్ ఐ అడ్మైర్ అ లాట్ ఫర్ హిస్ బాడీ ఆఫ్ వర్క్. అండ్ ఆయన ఒకటే మాట అన్నారు, ఒక అద్భుతమైన మాట అన్నారు, వంశీ ఒక 20-25 ఇయర్స్ వరకు మనము ఒక సొసైటీ నేర్పిందో లేకపోతే ఒక స్కూల్ నేర్పిందో లేకపోతే పేరెంట్స్ నేర్పిందో పట్టుకొని వెళ్తూ ఉంటాం, కానీ మీ సినిమా ద్వారా 20-25 ఏళ్ళు నేర్చుకుంది మీరు ఈ సినిమా ద్వారా థాట్ ప్రొవోక్ చేశారు అందరికీ. సో ఈ సినిమా ద్వారా మీరు రాసిన కథ కానీ, మహేష్ గారు తీసుకున్న గట్స్ కానీ సినిమా చేయడానికి, అండ్ ఈ సినిమాలో ఉన్న లేయర్స్ కానీ, సబ్ ప్లాట్స్ కానీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద సోషల్ మెసేజ్ దట్ యు సెంట్ అవుట్ టు ద ఆడియన్స్ ఇస్ జస్ట్ అమేజింగ్ అని. సో ఐ థింక్ అదే చెప్తున్నాను, దీస్ ఆర్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు స్టే విత్ అస్. అండ్ ఐ థ్యాంక్ సూర్య సార్ అండ్ యునో ఎవ్రీ వన్ హూ జస్ట్ గివెన్ దిస్
కైండ్ ఆఫ్ దెర్ టైమ్ అండ్ ట్రై టు స్పీక్ అబౌట్ ద ఫిల్మ్. అంటే సినిమా ఎంత ఇంపాక్ట్ చేస్తే అది మాట్లాడుతుంది అనేది వీళ్ళ ద్వారా తెలుస్తుంది. సో రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ కాల్ మీ పర్సనలీ, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్, డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, దెర్ సో మెనీ పీపుల్ హూ జస్ట్ కాల్ మీ అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఆల్ ఫర్ ఆల్ యువర్ అప్రిసియేషన్. అండ్ యాజ్ ఐ సెడ్, విల్ ట్రై హార్డ్ ఇన్ ఆర్ మా వచ్చే ప్రాజెక్ట్స్లో కూడా ఇది విత్హోల్డ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. మా ట్విట్టరు, మా ఫోటోలు అన్నీ మీరు చూశారు. మహేష్ గారిని ఇంతకుముందు ఎప్పుడైనా మీరే అలా చూడలేదని మీరే అన్నారు. సో ఐ థింక్ నిజం చెప్తున్నాం అండి, అంటే ఇదే చెప్తున్నాం, ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి, బ్లాక్ బస్టర్ అండ్ మర్యాద, ఇందాక రాజుగారు చెప్పినట్టు రెండు కలిపి ఒక సినిమాకి రావడం కన్నా హై ఇంకేం ఉండదు. అండ్ సో మహేష్ గారి గురించి మీకు కూడా తెలుసు, ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మీరు. అండ్ మీరే నిన్న మెసేజ్ పెట్టారు సార్ చాలా ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది. సో ఐ థింక్ దట్స్ వాట్ స్పీక్స్ అండి, ఒక సినిమా కోసం పడ్డ కష్టం అంతా, ప్రేక్షకులకి సినిమా నచ్చాలి, సినిమాలు ఎలా అప్రిషియేట్ చేస్తారని దానికోసం మేము కష్టపడతాం. అండ్ అహర్నిసలు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మా ఆలోచన అదే. సో ఈరోజు ఇంతగా రీచ్ అయ్యి, ఇంతగా సినిమాకి ఇంత కలెక్షన్స్ ఇచ్చి, ఇంత రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే ఐ థింక్ దిర్ నథింగ్ మోర్ వీ కెన్ ఆస్క్ ఫర్. అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులకు కూడా, మీ అందరూ సపోర్ట్ చేసిన విధానాన్ని కానీ, మీ అందరూ ఈ సినిమా గురించి మీ టీవీలలో, టీవీ ఛానల్స్లో మీరు మాట్లాడిన విధానం కానీ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ద మీడియా ఇస్ అ బ్రిడ్జ్ అండ్ యూ జస్ట్ ప్లేడ్ అన్ అమేజింగ్ రోల్ ఇన్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా మీడియా మిత్రులందరికీ కూడా, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇప్పుడే ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతున్నాను, యూరప్ వెళ్ళిపోతున్నాను హాలిడేకి. వచ్చాక మళ్ళీ అన్ని రాజుగారు చెప్పినట్టు ఆల్రెడీ గత మీద వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ ద పాయింట్ టూ. సో రాగానే మళ్ళీ బ్యాక్ టు వర్క్. అది వేవ్ లెంత్ అండి, అంతే. అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యో కంఫర్ట్ లెవెల్స్, హ్యాపీనెస్. అంటే ఒక డైరెక్టర్కి ఎప్పుడు కూడా ఏంటంటే, రాజుగారు ఏంటంటే ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఈ కథకి ఏంటి అని ఆలోచిస్తారు, కథకి ఏం కావాలి అనేది. సో ఐ థింక్ హీ అండర్స్టాండ్స్ మీ, ఐ అండర్స్టాండ్ హిమ్. సో ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్ కావాల్సింది ఒక నమ్మకం, మధ్యలో ఉండాల్సింది నమ్మకం. సో ఐ థింక్ ఆ నమ్మకం నాకు ఆయన మీద, ఆయనకు నా మీద ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ట్రావెల్. అండ్ హ్యాపీగా ఉందిగా జర్నీ, స్మూత్గా. సో అలాగే వెళ్తుంది. అన్నీ హాలిడేకి వెళ్ళి రాగానే మీకు అన్ని విషయాలు అన్నీ చెప్తాం. చిన్న బ్రేక్ తీసుకొని విల్ బీ బ్యాక్ ఆఫ్టర్ బ్రేక్, అన్నీ చెప్తాం. అదే చెప్తున్నాను నేను, ఒక వన్, జస్ట్ ఒక వన్ మంత్లో మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. సో అది రాజుగారు తెలియాలి. ఐ థింక్ దే ఆర్ ఎంక్వైరీస్. సో డెఫినెట్లీ ఐ థింక్ విల్ బీ ఫైనలైజింగ్. నేనా చేయండి, అయిపోయింది. ఐ థింక్ మహర్షి ఇస్ అ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను అంటే అడిగాను నిజామాబాద్లో వెళ్ళినప్పుడు మా ఎమ్మెల్యే గారు అడిగాను, ఏముంటారంటే వాళ్ళకి ఏమీ లేదంట. అంటే రైతులకు డైరెక్ట్గా మనం ఏమైనా చేయడానికి ఏం లేదు, ఇట్స్ ఏ ఇండివిజువల్. ఇప్పుడు మన మీడియా అంటే ఒక అసోసియేషన్ ఉంటుంది, ఫిలిం అంటే ఒక అసోసియేషన్ ఉంటుంది, అట్లా అన్ని రకాల అసోసియేషన్స్ ఉన్నాయి. కానీ రైతులకు అందరికీ రీచ్ అయ్యేలా ఏం లేదు. ఇప్పుడు అలా విలేజ్ ఉంటే విలేజ్కి ఉంది, ఒక మండలంకి ఉంటే ఆ మండలం కూడా ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా లేదంట. ఎంక్వైరీ చేశాను ఏదైనా పాసిబిలిటీ ఉందా. ఏంటంటే ఆల్రెడీ ఒక ఎన్జిఓ అనేది స్టార్ట్ అవుతుంది, వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్, రాజుగారి బ్రదర్. ఎందుకంటే మేము మన మహబూబ్నగర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక యూనో ట్రాక్టర్స్ వ్యవసాయదారులతో డైరెక్ట్గా సంబంధం ఉన్న రమణారెడ్డి గారు కోటి రూపాయలు, రామరెడ్డి గారు ఆల్రెడీ ఆయన కోటి రూపాయలు అనౌన్స్ చేశారు. అంటే టు హౌ టు ఎడ్యుకేట్ ద ఫార్మర్స్ అబౌట్ మార్కెటింగ్. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే, పంట మన సినిమాలు చెప్పించింది కూడా మీరు అడిగారు క్వశ్చన్, ఏమి ఇస్తున్నారు అని. ఈ సినిమా ద్వారా ఒక రైతు అనే వాడి గురించి, రైతు అనే అతని గురించి ఒక ఆలోచనని యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఐ థింక్ మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఏం చేసినా కానీ ఐ థింక్ వీ కాంట్ యునో డూ దట్, బికాజ్ ఒక ఇంటలెక్ట్లోకి, ప్రతి ఒక్కరి ఇంటలెక్ట్లోకి వెళ్ళి ఒక ఫార్మర్ మీద. నిన్న చూస్తే మహేష్ గారు ఒక ట్వీట్ చేశారు, ఒక కిండర్ గార్డెన్ అమ్మాయి ఒక లెటర్ రాసింది. అంటే ఇది ఏం చేస్తే వస్తుంది, సూర్య గారు చెప్పిన మాట అదే,
సో ఒక సినిమా ద్వారా డెఫినెట్గా ఇట్స్ అ కమర్షియల్ ఆస్పెక్ట్ అండ్ యునో డబ్బు పెట్టిన డబ్బు ఎలా వెనక్కి రావాలి అనే ఒక ప్రయత్నంతో పాటు ఒక సినిమా ద్వారా మహేష్ గారి ద్వారా ఒక మెసేజ్ వెళ్తే ఎంతగా వెళ్తుంది అనేది ఈరోజు మాకు తెలుస్తుంది. నేను సూర్య గారు కూడా అదే చెప్పారు టీవీలో కూడా. సో ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ యునో దట్ థాట్ ప్రొవోకింగ్ దట్ యునో మేకింగ్ ఫార్మర్స్ డోంట్ నీడ్ అర్ సింపతి దే నీడ్ అర్ రెస్పెక్ట్ అనే మాట ఏదైతే వెళ్ళిందో ఈరోజు రైతులు మమ్మల్ని పట్టుకొని ఆ మాటలు మాట్లాడుతుంటే ఇంకా దానికన్నా పెద్ద హై లేదు. బట్ యాజ్ యూ సెడ్ వీఆర్ డెఫినెట్లీ ప్లానింగ్ వి జస్ట్ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ విత్ దిస్ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి హౌ టు యాక్చువల్లీ యునో టేక్ ఇట్ టు అన్ అదర్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అనేది ఆల్రెడీ జరుగుతుంది అండ్ వీఆర్ ప్లానింగ్ అండ్ విల్ డెఫినెట్లీ డైవర్జ్ ఎవ్రీథింగ్ టు యూ. హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఫిగర్ అంటే అందరిది క్లోజ్ అయిన తర్వాత హండ్రెడ్ క్రోర్స్ షేర్ క్రాస్ అవుతుంది. ఇంకా నడుస్తుంది కదా సార్ అది ఎక్కడికి వెళ్తే క్లోజ్ అయ్యాక మనం క్లోజ్ అయ్యాక మనం అది వీకెండ్ అదే ఇందాక అన్నాడు కదా ఈ రాత్రికి బ్రేక్ టుమారో యా అండ్ ఐ వాంట్ టు విష్ అనిల్ రావిపూడి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎస్ఎస్ఎంబి 26 అండ్ రాజుగారికి అనిల్ సుంకర గారికి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఎస్ఎస్ఎంబి 26 ఆల్ ద వెరీ బెస్ట్. ఐ థింక్ రేపు కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఐ థింక్ దే గోయింగ్ టు స్టార్ట్ ద ఫిల్మ్. సో విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐఎమ్ గోయింగ్ టు మిస్ ఇట్ ఎందుకంటే నేను నైట్ వెళ్ళిపోతున్నాను కాబట్టి. సో ఐ జస్ట్ వాంట్ టు విష్ దెమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ బిహాఫ్. ఏం లేదు సార్ నా వైఫ్తో పాపతో హ్యాపీగా కొండలు చూస్తూ మంచి కొండలు చూస్తూ చల్లబడదామని వెళ్తున్నాను. Hi, this is Trisha. Radhika Apte. Vasan Krishnamurthy. Tenali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment.